हाय फ्रेंड्स, हेलो, दिस इज योर राणा पोसला वेंकटेशम. टुडे मॉर्निंग न्यूज सरे मन चूस्ते తెలంగాణ మరో శ్రీలంకల మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. ఏటా వడ్డీకే 30,000 కోట్ల ఎలా చెల్లిస్తారో చెప్పాలి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే బైంస ఏమైనా నిషేధిత ప్రాంతమా? ఒక పార్టీకి మొత్తం గుత్తకు రాసిచ్చారా? అక్కడ పేదలకు పేరకు మజ్లిస్ కార్యకర్తలకు రాసి పంపిన ఏమో, ఇదంతా క్లియర్గా డిమ్గా ఉంది. రాసి పంచి పెడుతున్నట్టున్నారు. బాధ్యతలో భరోసా ఏదో ఉంది ఇక్కడ. సరిపోని ఇవ్వడానికి బైంస నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నాం. మొదటిసారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర మొదలు పెడితే ఇలానే మాట్లాడారు. భాగ్యలక్ష్మి దేవాలయ ప్రాంతం మాదే, బైంస పక్క మాదే. ఇగో నేనేమంటానంటే ఇది ఒక పిచ్చితంతు. ప్రజలను నేనేమంటానంటే ఈ సెంటిమెంట్లు వద్దు. ఈ బైంసాలు, ఈ భాగ్యలక్ష్మి టెంపుల్లు, లేదంటే ఇంకో టెంపుల్లు, ఇంకో విందుత్వం వద్దు. నేనేమంటానంటే నికార్స్గా పేద ప్రజల గుడిసెల నుంచి ప్రారంభించండి. పేదరికం నుంచి ప్రారంభించు. దరిద్రాన్ని పారదోలనికి ప్రారంభించు. అవసరమైతే ప్రజల కోసం మోడీని కూడా నిలదీయడానికి ఇక్కడ సిద్ధంగా ఉండాలి బండి సంజయ్. బైంసాలో ఏదో అల్లరి జరిగిందనే సెంటిమెంట్తోనే, భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ముస్లింస్ ఉన్నారనే సెంటిమెంట్తోనే చేసే రాజకీయాలు వద్దు బండి సంజయ్. ఇవి పనికిరాని అని మానుకో. ఇక్కడ ఇది ఒక క్వశ్చన్ చేయి నువ్వు. ఇగో యాత్రకు అనుమతి లేదంటూ జగిత్యాల వద్ద సంజయ్ని అడ్డుకున్న పోలీసులు. సరే కేసీఆర్ నేనేమంటానంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు అన్నట్టే ఈయన పోయినట్టు ఆయన అడ్డుకున్నట్టు చేస్తే లొల్లి అయినట్టు పేపర్లలో మొత్తం అదే రావాలి, టీవీలలో మొత్తం అదే రావాలి. వీళ్ళు పీకి పరిచయం కదంటే ఏముండదు. అసలు ఆయన నరేంద్ర మోడీ దేశాన్ని లూటు చేస్తుంటే వీళ్ళు వచ్చి ఇంకేం చేస్తారు మధ్యలో? ఏం చేయలేరు. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే బండి సంజయ్ పోతున్నప్పుడే అడ్డుకుంటా నేను, కేసీఆర్ నేను అడ్డుకుంటా లొల్లి అవుతుంది. లొల్లి అయినప్పుడు ఏమైతే టీవీలు పేపర్లు మొత్తం అనేవి వస్తాయి. అప్పుడు ప్రజలు బీజేపీకి టీఆర్ఎస్కి మధ్యలో పోటీ ఉందంటే అనుకోవాలి. నీకు ఇన్ని వస్తాయి, నాకు ఇన్ని వస్తాయి, ఇద్దరం కలిసి మళ్ళీ రాష్ట్రంలో కాలవాడి అంత సంచనాశం చేయాలనేది ఇలా ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారంగానే ఇది నడుస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ మరో శ్రీలంకల మిగుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. ఏటా వడ్డీలకే 30,000 కోట్ల ఎలా చెల్లిస్తారో చెప్పాలి. మరి దేశం మీద 80 లక్షల కోట్లు మీరు తెచ్చారు కదా, మీరు ఎలా చెప్తారు? మీరు చెప్పండి, మీరు ఎలా చెల్లిస్తారో మీరు చెప్పండి. దేశం మీద నరేంద్ర మోడీ మొత్తం యావత్తు ఇంతమంది ప్రధానమంత్రులు పాలించిన అప్పుడు నుంచి 45 లక్షల కోట్ల అప్పు చేస్తే మన 45 అప్పు చేస్తే 80-45 వేల కోట్లు అప్పు చేసిన వాళ్ళంతే. ఎంత ఘోరం మొత్తం కలిసి టోటల్ వచ్చి లాస్ట్కు బాండ్లతోని ఆయిల్ బాండ్లతోని అన్నిటితో కలిపి 100 కోట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అప్పు చేసింది. 100 కోట్లు ఇంకా ఇక్కడ ఈయన తీసుకొచ్చి 80 లక్షల కోట్లు చేసిండు కదా నరేంద్ర మోడీ, మరి అదెట్లా? దాని గురించి కూడా మాట్లాడాయా? మరో శ్రీలంకల, శ్రీలంక ఒక దేశం, భారత్ ఒక దేశం. మరో శ్రీలంకల మోదీ భారత్ను మారుస్తున్నాడు. రాష్ట్రాన్ని ఏమో కేసీఆర్ మారిస్తే భారతదేశాన్ని మోడీ మారుస్తున్నాడు. మరో శ్రీలంకలే అయితే, ఎందుకంటే మొత్తం అప్పులు తెచ్చి పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పు తెచ్చిపెట్టిండు నరేంద్ర మోడీ కడతాడా? ఆ పైసలు మొత్తం మాయం చేసిండు నరేంద్ర మోడీ. పైసలు మొత్తం మాయం చేసి ఉన్నకాడికి అమ్మనికి తయారయ్యి ఇలాంటి బండి సేవ అని చెప్పలేదు. ఇప్పుడు లోకజ్ఞానం తెలిస్తేనేమో అరే మరేంద్ర, లోకజ్ఞానం కానీ లేకుంటే దేశ పరిస్థితులు కానీ మొత్తం తెలిస్తేనేమో అరే నిజంగా కూడా నరేంద్ర మోడీ దేశాన్ని మొత్తం అన్నీ అమ్మబట్టే కదా, నరేంద్ర మోడీ అన్నీ అమ్ముకుంటూ కూర్చున్నాడు కదా, ఇన్ని అప్పులు తెచ్చిండు కదా, ఇలాంటివానికి నేను సపోర్ట్ చేసేట్లని అప్పుడు ఆలోచిస్తుండే బండి సంజయ్. కానీ దానికి బదులుగా ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, మొత్తం ఏం తెలియదు నాకు, ఏం చెప్తే అది ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. ఆయన మాట్లాడుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఏమన్నంటే మరో శ్రీలంకల మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. 100% వాస్తవం ఇది. నేనేమంటా అంటే ఇది వాస్తవం అడుగుతున్నావు. అప్పుల కుప్పని చేసిన కేసీఆర్ మంచిగా దండుకుని గట్టిగా దండుకున్నాడు. దండుకొని ఇప్పుడు హాయిగా హ్యాపీగా ఉన్నాడు, అది మాత్రం వాస్తవం. ఏటా వడ్డీలకి 30,000 కోట్ల ఎలా చెల్లిస్తారో చెప్పాలి. ఏం చెల్లిస్తారు? భూములు అమ్మిండు, ఏం చేయక ఇడిచిపెట్టిపోతాడు. ఇప్పుడు మన రిషి సునక్ ప్రధాని అయ్యాడు కదా, ఆ విధంగా కేసీఆర్ పిచ్చిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టిపోతాడు అనుకో. నరేంద్ర మోడీ అయితే ఏం ప్రాబ్లం లేదు కదా, తింటాడు మంచిగా, ఎన్ని దేశంలో అన్ని వనరులు ఉన్నాయి తింటాడు, అప్పు చేస్తాడు, దేశాన్ని లూట్ అయిందాక ఇడవాడు. కానీ కేసీఆర్కు పక్క పిచ్చి లేస్తుంది, ఎందుకంటే ఈ ఘోరంగా ఉంది పాలన.
ఆగం పంచకంతలు అయిపోయింది రాష్ట్రం. ఇది మాత్రం వాస్తవమే. ఎలా చెల్లిస్తారో చెప్పాలి బండి సంజయ్ చెప్తాడు. ఎలా చెల్లిస్తారు చెప్పాలంటే చెప్తాడు నరేంద్ర మోడీతో చెప్తాడు. పరిపాలన చేతగాకే మోదీపై విమర్శలు. మరోసారి తెలంగాణ సెంటిమెంట్తో సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలని పన్నాగం. గాంధీ భవన్కు త్వరలో టూలెట్ బోర్డు. గోల్కొండపై కాషాయ జెండా ఎగరవేస్తాం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో బండి సంజయ్. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద జోక్ ఏం తెలుసా? గాంధీ భవన్కు త్వరలో టూలెట్ బోర్డు పెట్టుతారు. నువ్వు వచ్చి కూర్చో. మీకు సిగ్గుశరం ఉండాలి బండి సంజయ్. మాట్లాడేటప్పుడు కొంచెం సిగ్గుశరం ఉండాలి. ఎందుకు టూలెట్ బోర్డు పెడతారు? నరేంద్ర మోడీ అత్యధిక ధరలు పెంచినందుకు ప్రజలు మీ ఎంబడి తిరుగుతారు అనుకుంటున్నావా? అడ్డగోలే సిలిండర్ ధరలు, నిత్యావసర వస్తువులు, పాల ప్యాకెట్ల నుంచి రోజు ఇదే పాఠం ఆడాలి. రోజు ప్రజలకు చెప్పాలి. అన్ని పెంచి దేశాన్ని అప్పులకుప్ప చేసి సంవత్సరాన్ని అమ్మినటువంటి ఈ బీజేపీ పార్టీని చూసి టూలెట్ బోర్డు పెడతారా ప్రజలు? నీ బీజేపీ అనేది ఏదో ఇరగదీస్తుంది కరగదీస్తుంది అని హిందుత్వ ముసుగులో చాలా మంది ఇప్పటి వరకు ఉన్నారు. వాళ్ళకి తెలవక నేను కూడా చాలా మందితో కలిసి మాట్లాడితే వాళ్ళు తెలవక ఏదో హిందూ ముస్లింలు అన్నా నరేంద్ర మోడీ లొల్లిగా వచ్చినప్పటి నుంచి లొల్లు లేవన్నా హిందూ ముస్లిం లొల్లి లేదు, బంక చెక్క లేదు. రాజ్యాంగం పటిష్టంగా ఉంది, మన పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఎక్కువ మాట్లాడి తోదీసి లోపడేస్తారు. అది హిందూ అయినా ముస్లింలైనా లొల్లులు గీళ్ళు అన్ని వావాసం అంత ఉంటుంది. ఇవన్నీ దేశంలో భారతదేశం అంతా కలిసి ఉండాలి. వీళ్ళు హిందుత్వం పేరు చెప్పి ఏమో ఈ పీక్ పడదంటే ఏముండదు. ఆగం చేసారు. గాంధీ భవన్ గాలి తాళం పడేది, బీజేపీ పార్టీ ఆఫీస్కి పక్క తాళం పడుతుంది. మీరంతా ఎగిరితోళ్ళంతా కొన్ని రోజుల తర్వాత వాస్తవం తెలుసుకుంటారు. అవునా బీజేపీ హిందుత్వం అనుకుంటా ప్రజల రక్తం దాగుతున్న నరేంద్ర మోడీ మొత్తం ధరలు పెంచి బతుకు తెరువులో చాలా మంది ఉరివేసుకొని చచ్చిపోతారు. ఉద్యోగాలు లేక, నిరుద్యోగంతో, డబ్బులు లేక, అప్పులయ్యి, బ్యాంకులు లోన్లు లేక, ఇవి సిమెంట్ ధరలు పెరిగి, స్టీల్ ధరలు వెళ్ళి, పాల ధరలు పెరిగి, పప్పు ధరలు పెరిగి, నూనెల ధరలు పెరిగి, పెట్రోల్ ధరలు పెరిగి, డీజిల్ ధరలు పెరిగి, దేశం మొత్తం ఆగమవుతూ ఉంటే ఈయన ఏమంటారు అంటే గాంధీ భవన్కు త్వరలో టూలెట్ బోర్డు. సిగ్గుశరం లేదు మీకు? ఎట్లా సిగ్గు తప్పి మీరు 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 రావాలి సుఖమైన వాళ్ళు. మీరు వచ్చి ధరలు పెంచి ప్రజలను సంపనికరా? గాంధీ కాంగ్రెస్ పార్టీ అయినా లేకుంటే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. అంటున్నా అసలు మీరు మనుషులా? మీకేం సోయిందా? మీరు పగ కక్ష తీర్చుకునే రాక్షసే వ్యక్తిత్వం మీది. ఎట్లా మాట్లాడతావా సంజయ్ను? ఏదా జగిత్యాల జిల్లాలో తాటిపల్లి వద్ద అడ్డుకున్న పోలీసులు కళ్ళు గప్పి వెళ్ళిన బండి 10 కిలోమీటర్ల వెంబడించి కోరుట్ల వద్ద అడ్డగింత. కార్యకర్తలు పోలీసులు వాగ్వాడే వద్దు. వీళ్ళు నేనేమంటున్నా పోతే వీకి పరిదేముంది, పోతే చేసేది ఏముంది అని నాకు అర్థం కాదు. వీళ్ళు పెద్ద కేసీఆర్ కావాలని బీజేపీని హైలైట్ చేస్తున్నారు అంతే తప్ప బండి సంజయ్ భయించకపోయి చేసేది ఏముంది? ఈయనకేమో మాట్లాడుస్తుందా? ఏమన్నా చెప్పొస్తుందా? చేయమన్ భయసలా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు 1 కోటి రూపాయలు ప్రకటించు. మనం భయసలా ఉన్నటువంటి కార్యకర్తలను ఎమ్మెల్యేలు చేయమను. భయసలా ఉన్నటువంటి వాళ్ళకు నరేంద్ర మోడీ తన మస్తున్నాయి. ఇంటికి 1 కోటి రూపాయలు ఇవ్వమని, ఇండ్లు కట్టి ఇవ్వమను, వాళ్ళకి భూములు కొని ఇవ్వమను, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని దమ్ముంటే పోయి ఏం చేస్తారు మీరు? వాళ్ళకి ఇళ్ళకి తాకట్లు పెట్టి కొట్టుకుని సాగడానికి తయారు చేస్తారు మీరు అంతే. భయసపోయి బండి సంజయ్ ఏం చేస్తాడంటే అరే రెచ్చగొడతాడు. ఇందు పోయి బండి సంజయ్ వస్తుంటారంటే ముస్లింలంతా లొల్లి పెట్టి మమ్మల్ని కొట్టడానికి వస్తారంటే వాళ్ళ కత్తులు వీళ్ళ కత్తులు పట్టుకోవాలి, కొట్లాడుకోవాలి. నీ దమ్ముంటే ప్రకటించు, భయ ఉద్యోగాలు ఇవ్వాలి. నరేంద్ర మోడీ భయసలో ఇబ్బంది పడ్డరు కదా, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళకి భూములు ఇవ్వండి, ఇండ్లు కట్టియండి, వాళ్ళని అభివృద్ధి చేయండి. ఏం చేసావు చెప్పు. మేము మాట్లాడతాం నీ తరఫున. నువ్వు బండి సంజయ్ నువ్వు పోయి వాళ్ళకి ఏం ఊరగ పెడతావో చెప్పు. భయసపోయి బండి సంజయ్ ఏం చేస్తాడు అది చెప్పు. నువ్వు బండి సంజయ్ వాళ్ళకి ఇండ్లు కట్టిస్తావా, ఉద్యోగం ఇస్తావా, 1 కోటి రూపాయలు ఇస్తావా? భయసలు పోయి నువ్వు ఏం చేస్తావో చెప్పు ఫస్ట్. వీడికెళ్ళి చెప్పు నువ్వు వాడు పోయి చేసేది ఏముంది? కానీ ఏం చేయదు ఉత్తది, ఇచ్చిపెడితే చేసేది ఏముండదు ఉత్తదే. అది దానికి పెద్ద కథ చేసింది. నేడు భయంస నుంచి ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని, అనుమతి ఇవ్వని నిర్మల్ ఎస్పి సున్నిత ప్రాంతం సమస్యలు వస్తాయని వ్యాఖ్య. భయంస నిషేధిత ప్రాంతమా? అబ్బా పాదయాత్ర నిర్వహించి తీరుతాం, అవసరమైతే కోర్టుకు వెళ్తాం బండి సంజయ్. ఎస్పీ నిర్వహించనివా? ఏమవుతుంది? ఏమి సార్ నేను ఏమంటా అంటే ఏం చేసావో చెప్పమను. బండి సంజయ్ అనే వ్యక్తి భయసపోయి ఏం చేసావో చెప్పమంటే ఏం ఉండదు ఆడ. వాళ్ళకి మేము ఉన్నాం, మేము హిందుత్వం కోసం మేము ఉన్నాం ఉత్తదే. ఏం చేసేయలేదు ఏమంటారు అంటే ఏం చేయలేక నరేంద్ర మోడీకి 2 సార్లు ప్రధాని అవకాశం ఇస్తే ధరలు పెంచేసిండు. ఏం చేసిండో చెప్పమనంటే ఏం లేదు. ప్రజల నడ్డి విడిచి అన్నిటికీ పెంచి ఆరాం
ప్రధానమంత్రి బాయ్యారు బాయ్యారు మళ్ళా మళ్ళీ ఏమన్నా నరేంద్ర మోడీ పెద్ద తెలివి ఏంటంటే ఎంత దరుద ఎంత మాయగాడంటే మూడు సార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు ప్రధానమంత్రి నేను గరీబ్ అని అంటాడంటే మూడు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు గుజరాత్కి ముఖ్యమంత్రి రెండు సార్లు ప్రధానమంత్రి నటుడు అంటే ఎంత గొప్ప నటుడు అంటే నేను బీదోన్ని మై గరీబు నేను పేదవర్గాన్ని నటన ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు గరీబోడు అంటే మరి పేదోడు ఏమై సావాలా ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అంటే ప్రజల కన్ను అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయిన వాడే గరీబ్ అంటున్నాడు అంటే వీని ఎంత ఎంత నటుడు అనాలే ఎంత మహానటుడు అంటే ఇక దేశాన్ని నువ్వు ఎంత మోసం చేస్తున్నట్టు దేశములా ఎన్ని అబద్ధాలు మాట్లాడి నువ్వు రాజ్యంలోకి వస్తున్నట్టు ఎంత రెచ్చగొట్టి నువ్వు అధికారంలో ఉంటున్నట్టు ఏం చేయకుండా ప్రజల రక్తం తాగుకుంటూ మళ్ళీ నటిస్తున్నావు అంటే చెప్పడానికి కారణం ఏంటంటే మూడు సార్లు ముఖ్యమంత్రి అయినోడు రెండు సార్లు ప్రధాని అయినోడు అడ్డగోలుగా ధరడు పెంచినోడు ఉన్న సంస్థలు అమ్మేసినోడు దేశానికి ఏమి చేయనోడే ఇంకా మళ్ళీ అబద్ధాల మీద ఏం మాట్లాడుతున్నాడంటే నేను గరీబుని నేను పేదోన్ని నేను వెనుకబడినోడిని నువ్వు వెనుకబడినోడు కావు నీ కులం వెనుకబడ్డది కాదు నువ్వు దొంగతనంగా నీ కులాన్ని చేసి బీసీలో కలిపినవాడినవు తప్ప కుట్రపూరితంగా చేసినటువంటి నరేంద్ర మోడీ నువ్వు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యే గరీబ్ అంటున్నావు అంటే నీ లోపం ఎంత నీ మాటలు ప్రతి మాట నిన్న మల్లికార్జున ఖర్గే చెప్పిండు ఇప్పుడు ఇకనైనా నీ డ్రామా లాపం అంటున్నాడు మల్లికార్జున ఖర్గే ఇకనైనా ఈ డ్రామా లాపు కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజలకు కావలసినటువంటి నిత్యావసర ధరలు అందించడం ప్రజాస్వామ్య ప్రకారంగా ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులను కాపాడడం పేదరి